నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ కరోనా వైరస్ యొక్క ఉద్రిక్తతతో ప్రజానేక తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి తరుణంలో కరోనా కన్నా అతి భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి వైరస్ కరోనా లాంటి వైరస్ మానవ జాతి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు లేవు. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా ఒక పక్కన కృషి చేస్తా అంటే ఒక 1000 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి నలుగురు దుర్మార్గులు ఈ భూప్రపంచం మీద పుట్టుండ్రు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు నారా చంద్రబాబు నాయుడు. రెండు ఈనాడు రామోజీరావు. మూడు ఏబిఎన్ రాధాకృష్ణ. నాలుగు టీవీ 5 బిఆర్ నాయుడు. కరోనా కన్నా భయంకరమైనటువంటి లక్షణాలతో ఒక కుల పిచ్చ కుల గజ్జితో అధికారంలో మేమే ఉండాలి, ఈ రాష్ట్ర సంపదను మేమే దోచుకోవాలి, దీనికోసం ఎంతకైనా దిగజారిపోవచ్చు, ఈ రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతుల్ని సృష్టించవచ్చు, మన దగ్గర నాలుగు చెత్త పేపర్లు నాలుగు డబ్బా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పొచ్చు, శ్మశానంలో కెమెరాలు పెట్టుకుని వీడియోగ్రాఫర్లను పెట్టుకుని ఏ శవం వచ్చినా కూడా కరోనా శవం అని చెప్పి ఫోటోలు పెట్టవచ్చు వీడియోలు తీయవచ్చు అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నట్టు కనపడుతుంది. కరోనా వైరస్కి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు వేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి ఎందుకు వెనగాడుతున్నాడని చెప్పి ఈ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడు. జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో నేను చెప్పినటువంటి చెత్త పేపర్లలో టీవీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు ఆలోచించి వ్యాక్సిన్ కొంటలేదని చెప్పి చెప్తారు. ఈ రాష్ట్రంలో అమ్మఒడి సంవత్సరానికి ఎంత డబ్బు ఇస్తున్నాడండి? 6500 కోట్ల రూపాయలు. రైతు భరోసాకి ఎంత ఇస్తున్నారండి? 7000 కోట్ల రూపాయలు. ప్రతి నెల పెన్షన్లకి ఎన్ని వేల కోట్ల రూపాయలు? 1వ తారీఖు ఇంటికి పంపిస్తున్నారు. డోర్ డెలివరీ రేషను 10 నెలల పాటు 600 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినటువంటి సరుకు వాల్యూ గట్ల ఇవ్వడానికి కమిషన్ 600 కోట్ల రూపాయలు ఇచ్చాం. 90000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారులకి అకౌంట్కు పంపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడటానికి కరోనా వైరస్కి టీకా నియించడానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికి ఈ ముఖ్యమంత్రి వెనకాడతాడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్మేవాళ్ళు ఉన్నారా? 6 లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేసి గ్రామ సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పి డాక్టర్లని నర్సుల్ని అందరినీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి
వచ్చినటువంటి 6 లక్షల వాక్సిన్లను 24 గంటల్లో పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు వాక్సిన్ కొందాం అన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది, మేము వాక్సినేషన్ ఇవ్వడానికి విధి విధానాలు రూపొందించాం, మీకు కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని వాక్సిన్ని మీరు కొనుక్కోవడానికి మీకు అవకాశం కల్పించాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. దానికి ఈ లేఖనే పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక రెండు లేఖలు, అదే విధంగా భారత్ బయోటెక్ కంపెనీకి ఒక లేఖ, రెండోది సీరం ఇన్స్టిట్యూట్కి ఒక లేఖ రాయటం జరిగింది. కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ రామోజీరావు గారి అబ్బాయి అయ్యంకుడి కంపెనీ ఎవరైతే వ్యాక్సిన్ కొనలేదని చెప్పి కొనడానికి ముందుకు రావట్లేదని చెప్పి ఈరోజు పేపర్లో రాశాడో ఆ రామోజీరావు కొడుక్కి ఇయ్యంకుడు అతను. భారత బయోటెక్ కంపెనీ చంద్రబాబు నేనే సృష్టించా నేనే పెట్టించానని చెప్పేటువంటి భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్కి ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, కేంద్రం 3,43,000 మందికి డోసులు టీకాలు ఇమ్మంది, ఇప్పటికీ 125,000 మందికి మీకు ఇచ్చాము, మిగిలినవి త్వరలో మీకు పంపిస్తాము అని చెప్పి మే 4వ తారీఖున భారత్ బయోటెక్ రిప్లై ఇచ్చింది మనకి. కేంద్ర ప్రభుత్వం కేవలం 3,43,000 మంది డోసులే ఈ రాష్ట్రానికి ఇమ్మంది, మీకు ఇప్పటికి 125,000 డోసులు మీకు ఇచ్చాము, మిగిలినవి అతి త్వరలో, టైం కూడా చెప్పలా, అతి త్వరలో ఇస్తామని చెప్పి మే 4వ తారీఖున ఈ రామోజీరావు గారి కుమారుడు ఇయ్యంకుడి కంపెనీ అయినటువంటి చంద్రబాబు పెట్టించినటువంటి కంపెనీ లెటర్ రాసింది మాకు వ్యాక్సిన్స్ కావాలని చెప్పి మనం అడిగితే. అదేవిధంగా రెండోది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా లెటర్ రాశాం, కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని కన్సల్ట్ చేయమంది, మీ దగ్గర వ్యాక్సిన్లు కొనుక్కోమంది, మేము డబ్బులు కడతాక రెడీగా ఉన్నాం, మీరు వ్యాక్సిన్స్ ఇస్తారా అని చెప్పి అడిగితే 991,000 డోసులు ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పింది, మే 3వ వారం నుంచి మీకు పంపగలం అనుకుంటున్నాం అని చెప్పి ఒక లేఖ సీరం కంపెనీ రాసింది. అంటే ఈ రెండూ కాకుండా భారతదేశంలో ఇంకోటి ఎవడన్నా వ్యాక్సిన్ తయారు చేసేవాడు ఉన్నాడా? చంద్రబాబుకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు మరి ఎవరికి తెలవకుండా ఆయన సింగపూర్ నుంచి తెచ్చి 4 వ్యాక్సిన్లు బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళు వేసుకున్నారు, అంటే ఏమైనా దొంగదనంగా అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య జనాభా మా రాష్ట్రంలో 2.4 కోట్ల మంది ఉన్నారు, వీరికి 4.8 డోసులు కావాలి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 24వ తారీఖున అభ్యర్థన లేఖ పంపించింది. దానికి మీరెళ్ళి ఈ డోసులు మీకు ఫలానా చోట మీకు కేటాయించో మీరు మాట్లాడుకోమంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ని భారత్ బయోటెక్ కంపెనీలను కనుక సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడుకి కానీ ఈ డ్రామోజీరావుకి కానీ ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు కానీ 1,600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నెంబరు, ఈరోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది, ఎక్కడ పంపాలి చెప్పండి 1,600 కోట్ల రూపాయలు. మీరు రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు కనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కంపెనీలు, ఈ వ్యాక్సిన్ కంపెనీలు డైరెక్ట్గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది, వాటి ప్రకారమే మేము ఇవ్వగలం,
మీరు అడిగినట్టు మేము చేయలేమని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు. ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఎంచట్లేదు. ఏవో వీడు పాలల్లో హెరిటేజ్లో నీళ్లలో పాలు, పాలల్లో నీళ్లు, పాలపొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చుకొక్కలాగా మొరుగుతూ ఉంటాడు. దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం, ఒక కుల పిచ్చతో ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు. ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే మనకేమీ భయం లేదు, ప్రభుత్వం వైద్యం చేయించుతుంది, మీరు అధైర్యపడొద్దని చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని చావులకు కారణమైనటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరి కేసులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇటువంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూలులో కొత్త వేరియంట్ వచ్చింది, దాని పేరేంటి, కోవిడ్ 440 అంట, కే ఇక్కడే పుట్టినాడు కర్నూలులోనే. దానివలన మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు. కర్నూలులో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది, దాని పేరు నారా కరోనా, CBN 420 ఆ కరోనా పేరు. 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా, CBN 420, నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది. ఈ దుర్మార్గుడు ఒక నలుగురిని, ఆయన కులస్తుల్ని, ఆయన చెంచగాల్ని వేసుకుని పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే, చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి, వ్యాక్సిన్ ఏపీకి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఏపీకి టీకాలు ఇవ్వకుండా అడ్డం పడాలి, హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి, అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి, అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది, కరోనా వచ్చిన వాళ్ళ చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకుని 4 డోసులు వేసుకున్నాడంట, 3-3. బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి 4 ఎన్డీఆర్ఆర్ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంచల, తమ్ముడు రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడ ఎంచల, ఆ బుచ్చే బొచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు అట్టంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి ఎంచల, మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు, ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంచల, 3 డోసులు వేసి చచ్చాడు, ఆ ఇంట్లోంచి బయటికి రాడు, ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికి, నీ కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయింది నీకు రాదు, ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ ఏమవుతుంది, కరోనా రాదు వేసినా రాపోయినా, కాబట్టి నీకు కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సింది, నీకు పిచ్చి పరాకాష్ఠకు ఎక్కింది, నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి, నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఎంచాలో
ఒక 10 డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్ తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు ఈ డబ్బా గాళ్ళు ఇళ్ళ కూడా ఎంచు ఎంచుదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్న కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవడానికి మరి అవకాశం ఉంటుంది ఈ రోజు గనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడుకి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబుకు కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఈ వ్యక్తులకు కానీ 1600 కోట్ల రూపాయలు కడతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజుకి 10 లక్షల వ్యాక్సిన్స్ ఇప్పించగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్తో మాట్లాడండి, లేకపోతే మీ ఇయ్యం కొడుకు ఉన్నటువంటి కంపెనీతో మాట్లాడండి. మాట్లాడి రోజుకు 10 లక్షల డోసులు కనుక మీరు ఇప్పించండి, ఎంత డబ్బైనా పర్వాలా, 1600 కోట్లే కాదు, మీకు కమిషన్ లేకుండా మీరేం చేయరన్నది కూడా తెలుసు. కావాలంటే మీకు కమిషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అడ్డం పడకుండా కోడిగుడ్డుకి ఏకల పేక్కుండా మీరేమన్నా ఈ ప్రజలకి మేలు చేయటానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయండి, కానీ మీ కుల నాయకుడిని గెలిపించుకోవటానికో మీ కుల నాయకుడిని ముఖ్యమంత్రిని చేయటాకో ఈ కుల పత్రికలన్నీ కలిపి ఈ కుల సంఘం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తూనే ఉన్నారైనా సిగ్గు సారం లేదు. చెత్త చెత్తగా ఓడిపోయాడు, 23 సీట్లు వచ్చినాయి, కొడుకు కూడా ఓడిపోయాడు, అయినా సిగ్గుచారం లేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టండి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలకు తీసుకొచ్చారు. ఆ రోజు కరోనా పెరుగుతుంది, సెకండ్ వేవ్ ఉంది, మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఏ పత్రికలో ఇదే మీడియా ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది మీరు కాదు, పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ పత్రికలు కాదా, ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా? ఆ రోజు కరోనా వచ్చిన ఎన్నికలు పెట్టొచ్చని చెప్పి ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వద్దు వద్దు అంటే ఎన్నికలకు భయపడుతున్నామని చెప్పి మరి ఎన్నికలు పెట్టి ఈరోజు ఇంత విచ్చలవిడిగా కరోనా విజృంభించడానికి కారణం ఈ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు. ఈరోజు నీతులు చెబుతున్నారు ఇంటికాడ దాక్కుని ఒక్కొక్కడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరేమన్నా ప్రజలకు మేలు చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. అలా కాకుండా కరోనా కన్నా మేమే భయంకరమైన వ్యక్తులు అని చెప్పి మీరు ఎదురొచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని మిమ్మల్ని కూడా ఆయన ఉక్కు పాదంతో మీ ఇద్దరిని కూడా అణిచివేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కటి ప్రాణాన్ని కాపాడటానికి ఫస్ట్ టైం కరోనా వస్తే 1900 కోట్ల రూపాయలు ఓన్లీ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ముష్టితో సమానం, 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయలేరని చెప్పి ఇటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నీచుల్ని నిష్ట దరిద్రుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలే మరి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి అభద్రతా భావాలకు కనుక గురి చేసి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని చెప్పి వీళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేసి వీళ్ళని లోపలేయాలని చెప్పి మరి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరికను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి రేపు ఈ తుప్పునాయుడు గారు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని పనికి మాలినాలతో అఖిలపక్ష సమావేశం అంట, దాంట్లో ఎవడయ్యాయంటే పార్టీలు అందరూ కలిపినా కూడా డిపాజిట్లు రానటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని
పనికి మాలినటువంటి బేవాళ్ళలో ఆయన కుల సంఘానికి సంబంధించినటువంటి తీసేసిన తహసీల్దారులు లాంటి పనికి మాలిన కొంతమంది ఉద్యోగం చేయినటువంటి డాక్టర్లను పెట్టుకొని లైవ్లు పెట్టి పిచ్చి స్టోరీలు కరోనా అనే చంద్రబాబు నాయుడు ఈ పిచ్చోళ్ళంట ఆపేస్తారంట ఈ ప్రపంచం కరోనా ఆపలేకపోయింది ఈ చంద్రబాబు నాయుడిని పనికి మాలిన ఎదోల రేపు జూమ్ యాప్లు పెట్టుకొని ఆపుతారంట కరోనాని ఎలా ఆపాలి ఈనేదో ముఖ్యమంత్రిలాగా పనికి మాలినటువంటి ఒక గంట మీటింగ్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కోడిగుడ్డుకి ఏగల పేకటం ఎక్కడెక్కడో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిపోయినాయి అని చెప్పి చెవటం ఏదో కొత్త వేరియంట్ వైరస్ వచ్చిందని చెవటం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇటువంటి పిచ్చి మీటింగులు పెడుతున్నారు. వీటి మీద కూడా నిఘా సంస్థలు కన్నేయాలి. ప్రజల్ని భయాందోళనకు గురి చేసినటువంటి ఏ ఒక్కడిని కూడా ఆడు ఎంత గొప్పవాడైనా కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు. తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏసం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కాపాడుతున్నాడని చెప్పి పిచ్చి వాగుడు వాగుతారేమో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజం మీద ప్రజల మీద బాధ్యత గుర్తు పెట్టుకుని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ పిచ్చ పిచ్చ వాగుడు కనుక వాగినట్లయితే ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని ఎవరినే వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. అచ్చెన్ నాయుడు గారు ఒక ఆంబోతు నిన్నే చెప్పా ఒక దున్నపోతుకు ఆంబోతుకు ఫ్యాంటు షర్ట్ వేసినట్టు ఆడే మన తిరుపతిలో ఏం చెప్పాడు చంద్రబాబు లోకేష్ గారు పనికి మాలిన సన్నాసులు పార్టీ లేదు బొక్క లేదు తిరుపతి ఎలక్షన్లో భయంకరంగా ఓడిపోతాం ఆ తర్వాత ఎవడ పని ఆడు చేసుకుంటాం. చంద్రబాబు గారు ఒక విధవ లోకేష్ గారి ఆడికన్నా పెద్ద విధవ వీళ్ళిద్దరూ కలిసి పార్టీని సర్వనాశనం చేశారు ఈ బొక్కలో పార్టీ అని ఈ అచ్చెన్ నాయుడే చెప్పాడు. వాళ్ళ మీడియా కోసం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదో పిచ్చకుక్కలాగా ఆంబోతులాగా మొరుగుతాం ఉపయోగం ఉందా? ఆడికి చిన్న ఆపరేషన్ చేస్తేనే 70 రోజులు హాస్పిటల్లో దాక్కుని దున్నపోతాడు. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే 70 రోజులు హాస్పిటల్లో పడుకున్నటువంటి దున్నపోతే ఎవడ ఉన్నాడు? అచ్చెన్ నాయుడికి నేను అసెంబ్లీలోనే చెప్పా ఆ రోజు ట్రీట్మెంట్ పశువుల హాస్పిటల్లో చేస్తే బాగుపడేవాడు. ఆయన తీసుకొచ్చి మనుషులు చేసుకుని చేయించుకునేటువంటి హాస్పిటల్లో చేయించుకోవడం వలన అచ్చెన్ నాయుడికి ఇంకా ట్రీట్మెంట్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. ఆయన్ని ఆ గన్నవరం వంశీతో చెప్పి ఆ వెటర్నరీ హాస్పిటల్లో చేర్చి ఆడికి మంచి ట్రీట్మెంట్ కూడా చేయించాం. మేము మోడీని ఎక్కడా కూడా భారత ప్రభుత్వాన్న మేము తప్పు పట్ల చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ పనికి మాలినటువంటి చెత్త పేపర్లో డబ్బా మీడియా కానీ మా గురించి చెప్తుంటే అది మా పరిధిలో అది కాదు. మీకు దమ్మో ధైర్యం ఉంటే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని మీరు వాళ్ళని అడగండి. ఎందుకురా సన్నాసులారా మోడీ గారికి భయపడి మా మీద పడి ఏడుస్తారని చెప్పి మేము చెప్పాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కరోనాని ఎదుర్కోవటానికి నాకు సంబంధం లేదు నువ్వు నీకు సంబంధం లేదు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని తప్పుకోవటం కాదు అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలకే సమయం కాదు. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేటువంటి సమయం కాదు. కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కనుక పనిచేసినట్లయితే దీన్ని ఇంకా శక్తివంతంగా ఆపడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని పొలిటికల్గా తీసుకెళ్లొద్దని చెప్పి ఆయన చెప్పడం కాదు ఆయనకన్నా చిన్నాడికి చెప్పడం కాదు 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి సిగ్గులేని చంద్రబాబు కూడా అదే చెప్తున్నాం. మేమేమి భారత ప్రభుత్వం మీద నిందలేట్లా 7 కోట్ల వ్యాక్సిన్లే తయారవుద్ది 7 కోట్ల వ్యాక్సిన్లే భారత ప్రభుత్వాన్ని ఈ దేశంలో పంచాలి. వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేయాలన్నదే సలహా ఇవ్వండి. ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు 7 కోట్లు నా స్టేట్కే కావాలి ఫస్ట్ అని ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది. మాకు ఇవ్వకపోతే దానిలో తప్పని చెప్తుంది. ఆ విమర్శలు వద్దు కలిసి ఫైట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి మేము అలయన్స్ కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారికి సహకరించమని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే సహకరించమని చెప్పేవాళ్ళం.
లేదే చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో ప్రధానమంత్రి అయితే ఈ సందేశకే సహకరించమని చెప్పేవాళ్ళం. ఇక్కడ పార్టీలు కాదు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అధికారులు అనధికారులు పాత్రికేయులు అందరూ కలిసి గనక సమిష్టిగా ఎదుర్కొన్నట్లయితే ఈ కరోనాను అరికట్టగలం. నాకు సంబంధం లేదు నువ్వు, నీకు సంబంధం లేదు నేను అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం వలన ఈ రాష్ట్ర ఒక దేశం ఒక పరువు పోతుంది. కానీ ఒక్క మరణాన్ని కానీ ఒక వ్యక్తిని కూడా కాపాడలేం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు. అమ్మ మీరు మీడియానే కదా, మీరు చాలా చెబుతారు. అయిపోయినాక మీరు ముందెందుకు చెప్పలేదమ్మా రెండో వేవ్ వస్తుంది, ఇంతమంది హాస్పిటలైజ్ అవుతారు, ఇంత ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఇన్ని వ్యాక్సిన్స్ మీరు ఇన్ని ఉత్పత్తి చేస్తే బాగుంటుందని మీరు ముందెందుకు ఒక చైర్మన్స్ డెస్కను లేకపోతే స్టోరీ బోర్డు ఇవన్నీ వేస్తారు కదా అయిపోయినాక, ఇవన్నీ ముందెందుకు వెళ్ళిపోయారమ్మా? ఏమని మరి ఎందుకు ఉత్పత్తి చేయలా? ఉత్పత్తి సామర్థ్యం పెంచాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వాలా రాష్ట్ర ప్రభుత్వాలా? మేము ఊరినే చెప్పేసామంటే అవ్వదు కదా. అప్పుడు అదే మీరేమంటారు, అయిపోయిన పెళ్లికి బాజాలు వద్దని మేము చెబుతున్నాం. ఇప్పుడు ఏం జరగాలనో చూడమన్నాం. మీరేం చెబుతారు, మమ్మల్ని వాళ్ళని తిట్టమని చెబుతారు, వాళ్ళు మేము తిట్టించుకోవాలి. దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏంటి? మీరు ముందు వేసుంటే బాగుండే చైర్మన్ డెస్క్లో, ఇట్ట జరుగుద్ది ఇట్ట ఉంటుందని. ఇది ఎన్నికలు పెట్టొద్దు, ఎన్నికలు పెడతాం వలన స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఉంటుందని చెప్పి మేము మార్చేవాళ్ళనే చెప్పాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు నేను వెళ్తే జనం ఎక్కువ వస్తారు, దానివల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి ఆయన ఆగిపోయాడు కదా. ఈ లోకేష్ 10 రోజులు నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు చొప్పున 5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని బోగేసుకుని గుంపులు గుంపులుగా తిరిగాడు కదా. చంద్రబాబు నాయుడు 7 నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి గుంపులు గుంపులుగా వీళ్ళు ఎన్నికలు ప్రచారం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కదా, బీజేపీ నుంచి రాష్ట్ర కేంద్ర నాయకులు అంతా కూడా అక్కడ తిరిగారు కదా. కరోనా స్ప్రెడ్ చేశారు కదా వీళ్ళు అవసరం కోసం. వీళ్ళు రాజకీయంగా గడవటాకి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పనులు చేయలేదు, మేము ఎక్కడ కూడా బహిరంగ సభలు నిర్వహించలేదు. మాకు ప్రజల పట్ల, వాళ్ళ అవసరాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలన్నది మాకు ముందే తెలుసు, మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఇక కోడిగుడ్డు కేకలు పీకేటువంటి ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఆయన తిడతమే, ఆయన ఏదో రకంగా విమర్శించడమే ఉంటుంది. అట్లాగే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పుట్టుకతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, సత్యదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, ఏదోటి పని కట్టుకుని విష్ప్రచారం చేస్తారు. కాబట్టి ఇటువంటి టైంలో కూడా మా బోటి వాళ్ళు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే చెప్పాలన్నటువంటి ఉద్దేశం తప్పించి చంద్రబాబు లాంటి తీసేసిన తాసిల దేర్లని అయిపోయినటువంటి చంద్రబాబు లాంటి ర్యాబిస్ యాక్షన్ ఎంచుకోవాల్సినటువంటి ఆ పిచ్చుకుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు.